హాయ్ బ్రో. ఎస్ సార్ చెప్పండి. అంత ఈడు అంత అనుమానంగా చెప్తున్నారు. నేను అంటే మీ ఛానల్ సంగతి మనకు తెలుసు కదండి. కారణం లేకుండా ఎవరిని తట్టను, ఏదైనా అనవసరం మాట్లాడితేనే చెప్తాను. అంతకు మించి ప్రాబ్లం, ఎందుకంటే వీరు మేము అందరూ పుట్టింది ఒక దగ్గరే కాబట్టి మనందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎలాగో అవుతాం. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం ఆల్ ఇండియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండి. అదే సో ఆ కారణంగా ఎవరిని తిట్టం, అప్పుడప్పుడు రేర్ గా తిడుతుంది. యా కానీ ఒకటి నీకు నేను అసలు థ్యాంక్స్ చెప్తామని వచ్చాను. చెప్పండి సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా సరే ప్రతిదీ లేదు లేదు అంటేనే ఉన్నది అని నిరూపించుకోవడానికి ట్రై చేస్తారు. సో మీరు వచ్చి ఇక్కడ ఇవి లేవు, ఇదంతా జరగలేదు, అది ఇది అని చెప్పడం వల్ల ఆల్రెడీ పడుకొని ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సైలెంట్ అయిపోయిన వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి ఒక వాళ్ళ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు, ఇది ఇంతకు ముందు ఇలా ఉందని కానీ, లేదంటే మీరు చేసిన దానికి డిఫెన్స్ చేయడానికి కానీ, ప్రతిదానికి నాలెడ్జ్ అనేది బయటకు వస్తుంది. సో ఆ విషయంలో మీకు థ్యాంక్స్ చెప్పాలి నిజంగా. చాలా మంది నెగిటివ్ గా ఆలోచిస్తారు. సో పాపం చెప్పండి. యాక్చువల్లీ ఐ వెల్కమ్ దిస్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు జస్ట్ ఊరికే చెప్పి ఊరుకునేవాళ్ళు, ఇప్పుడు ఆధారాలు తీసుకురావాల్సి వస్తుంది కదా. సో అట్లీస్ట్ మిగతా వాళ్ళ దగ్గరకు వచ్చి ఇది నిజమని నిరూపించడానికి ట్రై చేస్తుంది. ఇంతకు ముందు ట్రై చేయాల్సిన వచ్చే పని కాదు, ఊరక అలా చెప్పగానే అలా నమ్మేసేవాళ్ళు. దే హావ్ టు షో ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ ఎంత బలంగా ఉంది అనేది పబ్లిక్ లో పెడితే కదా తెలిసేది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ బాగా ఎడ్యుకేటెడ్ అయ్యారు కాబట్టి దే కెన్ అదే ఆలోచించవచ్చు, ఓ ఈ చెప్పింది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది సెల్ఫ్ గా ఆలోచించుకునే స్టేజ్ లో ఉన్నారు కాబట్టి. సో మనకి మీడియా కూడా బాగా సపోర్ట్ చేసింది, ఐ మీన్ సోషల్ నెట్వర్క్స్, సోషల్ మీడియా. సో దీని వల్ల ఒకవేళ మనం అనుకుని గుడ్డిగా ఉన్న జనాలు బయటికి రావచ్చు, ఇదే బ్రైట్ అనుకున్న వాళ్ళు కన్ఫర్మ్ అవ్వచ్చు. సో ఈ విషయంలో మాత్రం మంచిదే, చాలా బాగా. ఇప్పుడు ఏదైనా బయటికి రావడమే కదా కావాల్సింది. చెప్పండి. మీ అసెస్మెంట్ లో రామాయణం గురించి కానీ వీటి గురించి కానీ చూపించిన, నేను చూపించిన ఆధారాలు లేకపోతే ఇతరులు చూపించిన మన ఇతర ధార్మిక ఛానల్స్ ఉన్నాయి, ధర్మరక్షణ ఛానల్స్ ఉన్నాయి, అవి చూపించిన ఆధారాలు కానీ వాటిల్లో విచ్ విల్ బి మోర్ అపీలింగ్ టు పబ్లిక్ అంటారు మీ ఐడియా ప్రకారం? అంటే వాళ్ళ ధర్మరక్షణ ఛానల్స్ వాళ్ళు అనేది ఏంటి అంటే రామాయణం హ్యాస్ రియలీ హ్యాపెండ్, ఇట్స్ నాట్ అట్ ఆల్ అ స్టోరీ, అది యాక్చువల్ హిస్టరీ, అది పక్కాగా ఇలాగే జరిగింది, జరిగింది, వాల్మీకి మహర్షి రాశాడు, దిస్ ఇస్ వాట్ దే సే. నేనేమంటానంటే ఇట్స్ అ ఫిక్షనల్ స్టోరీ, మన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలు ఎలా అయితే రాసుకున్నా అలా ఒక ఫ్యాంటసీ స్టోరీని చక్కగా రాసుకున్నాడు. ఐ హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద లిటరీ సైడ్ ఆఫ్ ఇట్, బట్ దాన్ని రియలిస్ట్ గా చూడటం అనేది వీళ్ళ మూర్ఖత్వం అని నేను అంటాను. దిస్ ఇస్ వాట్ మై పొజిషన్ ఇస్. నేను చూపించే ఆధారాల్లో ఐ ట్రై టు సే దట్ ఇంత ఫ్యాంటసీ స్టోరీని రాసుకున్న తర్వాత అది దాన్ని నిజమనుకోవటంలో అమాయకత్వం మూర్ఖత్వం రెండు దాగున్నాయని నేను అంటాను. సో నేను చూపించిన వీడియోస్ మీరు చూసారా లేదా నాకు తెలీదు. ఐ డోంట్ నో ఇఫ్ యు హావ్ సీన్ మై రామాయణ అండ్ అదర్ సిరీస్. విచ్ వన్ డూ యూ థింక్ జనాలు చూసినప్పుడు ఎంతమంది ఆలోచన అవునరా ఇది ఫ్యాంటసీ స్టోరీ లాగా ఉంది, రియాలిటీ కాదు అని ఎంతమంది అనుకుంటారు, లేదు లేదు ఇది నిజంగా జరిగింది అని ఎంతమంది అనుకుంటారు? దేని గురించిన మినిమం నాలెడ్జ్ ఉన్నోడు ఏమనుకుంటాడంటే, సో మీ వైపు చూస్తూ మీ నాలెడ్జ్ ఉన్నోడు చూస్తే నిజమే ఇదంతా సొల్లులా ఉంది అని మాట్లాడతారు. లేదు భక్తి అనేది చిన్నప్పటి నుంచి నమ్మకంగా ఉండి పెద్దవాళ్ళు చెప్పింది వింటూ పెరిగిన వాళ్ళు మాత్రం సో దేవుడు కాబట్టి ఇలా వచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ అని నమ్ముతారు. కాకపోతే మీరు చెప్పినట్టు ఈ మార్వెల్ స్టోరీస్ కూడా వచ్చింది మన మహాభారతం నుంచి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. కాకపోతే మేబీ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీది మీరు ఇది నిజమే నేను చెప్పింది 100% కరెక్ట్ అని నేను అల్లగుద్దే అని చెప్పడానికి నేను రాలేదు. అయితే ఏది రాసినా ఒకవేళ కథ రాసినా అందులో మోరల్స్ పట్టి తీసుకొని అలాగా నడుచుకుంటే సరిపోద్ది. సో అందులో చెడు ఏదైతే ఉందో దాన్ని పక్కకి తోసేసి కొంచెం ఈ ధర్మ సూక్ష్మాలు అనేవి ఉంటాయి, ప్రతి దాంట్లో ఏదో చిన్న లాజిక్ ఉంటుంది, అది అర్థం చేసుకుని అందులో బెటర్మెంట్ మనం తీసుకొని కంటిన్యూ అయిపోతే బెస్ట్, అప్డేట్ అవుతున్నాం కాబట్టి అంతవరకు నాకు ప్రాబ్లం లేదు. అంతేగాని మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోయి అప్పుడులాగే ఉండాలి అప్పుడులాగే చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్, ఎందుకంటే కాలం మారింది కాదు.
సో అయితే నేను సింపుల్ క్వశ్చన్ ఇస్తాను, ఎందుకంటే చాలా తెలివిగా నన్ను ఎరికేద్దామని క్వశ్చన్ వేస్తున్నారు. మరి అమాయకత్వంగానే అడగాలి కదండి, ఎందుకంటే మీరు ఒక పొజిషన్ నుంచి వచ్చారు కదా. సో ఐ థింక్ ఆ పొజిషన్ ఏంటో కొంచెం తెలుసుకుందామని. సో ఏ పొజిషన్ లేదు బ్రో, నేను నార్మల్, నేను నార్మల్ మనిషిని, ఒక హిందూని, నన్ను విమర్శిస్తున్నారు ఇవన్నీ కాదని. సో నేను ఆదర బాబు అని చెప్తాను అంతే, నో ప్రాబ్లం. నాది నిజమాన్ని నిరూపించుకొని అంత లేదు, చెప్పండి. పోనీ అలా అయితే జస్ట్ ఒపీనియన్ అడుగుతాను. ఇప్పుడు ప్రతి స్టోరీలోని ఒక ఏదన్నా ఒక క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ లో మంచి చెడు రెండు ఉంటాయి. నోబడి ఈజ్ పర్ఫెక్ట్, నోబడి ఈజ్ ఈవిల్, అంటే కంప్లీట్లీ దుర్మార్గులు ఉండరు, కంప్లీట్లీ మంచోళ్ళు ఉండరు. సో ఏది ఎంత పర్సంటేజ్ ఉంది అని బట్టి మీరు ఓవరాల్ గా వీడు మంచోడు కాదు, వీడు మంచోడు అన్న ఒక సర్టిఫికేట్ ఇస్తాం అంతే కదా. లేదా ఇంకో పద్ధతులు ఏంటంటే ఒక సిచ్యువేషన్ చెప్పి, ఇగో ఈ సిచ్యువేషన్ లో ఇతను మంచి పని చేశాడు, ఈ సిచ్యువేషన్ లో ఇతను మంచి పని చేయలేదు, చెడు పని చేశాడు, రైట్. అంతేగాని ఒక పర్సన్ కి స్టిక్కర్ అంటించలేము అనమాట, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ అని. కానీ జంతు స్వభావం అంటారు, పులి అనేది మాంసాహారం తింటది. సో అటువంటి క్యారెక్టర్ ఫస్ట్ నుంచి ఉన్నోడు లోపల, ఆడు అలాగే చేస్తాడు. మంచిగా నటించినా ఏదో రోజు అది రూపం బయటకు వస్తుంది. కానీ అయితే అందవాడు ఏంటంటే చెప్పండి, పులి ఉందనుకోండి, పులి దాని దాని పిల్లలకి దుర్మార్గురాలు కాదు కదా. సో పులి పులి కూడా ఆకలేసినప్పుడు డెలివరీ టైం లో తింటది అని అంటుంటారు. అంటుంటారు లేండి, అది కొన్ని కొన్ని విషయాల్లో పేరెంట్ పులి తింటది కానీ మదర్ పులి తింటది. ఓకే, బట్ స్టిల్ అలాగని చెప్పి ఏ పర్సన్ కి కంప్లీట్ ఇది కంప్లీట్ మంచి, మీరు దాని తత్వం గురించి చెప్తున్నారు, మనుషుల గురించి చెప్తున్నా. ఇప్పుడు ఆవు అనేది ఉంది, అది వెజిటేరియన్ యానిమల్. ఓకే, పులి అనేది ఉంది, నాన్ వెజిటేరియన్ యానిమల్. ఓకే, దాని తత్వం ఏది, మనుషుల్లో అలా ఉండరు కదా. మనుషుల్లో చెడు మంచి అనేది సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. నేను మిమ్మల్ని రాముడి గురించి అడుగుదాం అనుకుంటున్నా, ఓకేనా? ఎవరండి ఆయన, తెలీదా? పురాణాల్లో రాముడా? రామాయణంలో ఆయననా? ఆయన మా పూర్వీకులు అండి, అడగండి, నాకు తెలిస్తే చెప్తా. నాకు సింగిల్ సింగిల్ వర్డ్, రాముడు మంచి బాలుడు. ఓకే, మంచి బాలుడేనా, మంచి మంచి భర్త కూడా? మేబీ అది ఆ మనిషికి, వాళ్ళ ఆవిడకి ఆయనకి సంబంధించిన విషయం కదా. మధ్యలో నేను ఎలా ఒపీనియన్ చెప్తాను, రాముడు మంచి పర్సనల్, అది తమ్ముడికి ఇబ్బంది అవ్వాలి. మధ్యలో నాకేం ప్రాబ్లం లేదు, ఆయన 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 వాళ్ళిద్దరు క్లోజ్నెస్ బట్టి ఉంటారు కదా, ఆయన ఫీల్ అవ్వాలి తమ్ముడు. రాముడు మంచి కొడుకేనా? అది కూడా సేమే, వాళ్ళ తండ్రి కొడుకులకి మధ్యలో జరిగింది కాబట్టి వాళ్ళ ఇష్టం అది. సో నేను డిసైడ్ చేసినంత పెద్దవాడిని అయితే కాదనమాట, వాళ్ళ పర్సనల్ అది, ఫ్యామిలీ మ్యాటర్. రాముడు మంచి రాజేనా? అది కూడా అంతే, రాజ్యాల ప్రజలకు తెలుస్తుంది అది. ఓకే, సో మనం రాముడి నుంచి నేర్చుకోవాల్సింది ఏముంది అసలు, అన్ని వాళ్ళ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కదా. సో దేర్ ఇస్ నథింగ్ టు లెర్న్ అబౌట్ రాముడు కదా. అది మీ ఇష్టం నా ఇష్టం అండి. ఇప్పుడు మీరు రామాయణం కరెక్ట్ కాదని మీరు నమ్మరు, తీసేయండి. ఇప్పుడు మాలంటలు కొంతమంది ఉంటారు, వాళ్ళు రామాయణంలో కొన్ని కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని కొన్ని చెడ్డ ఉన్నాయి అని అనుకుంటారు, వాళ్ళు పాటిస్తారు. సో మనకు ఉపయోగమే తప్ప అందులో పోయేదేం లేదు కదా. మరి గుడ్డిగా జనాలు వెళ్తే తప్పు గానీ అందులోని మోరల్స్ తీసుకొని పక్కన ఇప్పుడు వేరే ఆవిడ మీద మనం చెయ్యకూడదని, ఇలా ఎత్తుకెళ్ళిపోయి ఎవరిని ఉంచకూడదని, ఇవి ఇప్పుడు జరుగుతున్నాయి కదా మనం చూస్తున్నాం. సో అలాంటి మోరల్స్ మనకి సపోర్ట్ చేస్తేనే పెట్టుంటారు. అది అది మంచిదండి. ఇప్పుడు ఇతరుల భార్యలను ఎత్తుకోకూడదు, ఇతరుల చెల్లెల్ని ముక్కులు చెవులు కొయ్యకూడదు, అపహరించకూడదు. ముక్కులు చెవులు కూడా వాళ్ళ పర్సనల్ అండి కదా, వాళ్ళు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కదా. మరి భార్యను మనకు తెలియదు కదండి అక్కడ ఏమేమి జరిగిందో. మరి అందుకే నేను చెప్పానండి, దానిలో మనకి ఎందుకని, మీరే కావాలని రామాయణం అని నా ఒపీనియన్ అడుగుతున్నారు, అది పర్సనల్, నేను దాని గురించి నేనేం కామెంట్ చేస్తాను. మీకంటే ఉన్నది, ఎందుకంటే మీరు చెప్పడమే మంచిది. ఇది కాదు కాదు అంటే మా వాళ్ళు అవును అవును అని మేము కూడా రీసెర్చ్ చేసుకుంటాం. ఇప్పుడు కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత బయటపడుతుంది కదా, తప్పేం లేదు అందులో. ఓకే ఓకే, వెరీ గుడ్. సో రీసెర్చ్ ఇస్ బెటర్ అంటారు, అంటే విషయాలు బయటికి రావడం అందరికి మంచిది అంటారు. ఆ మంచిది కదా, సో ప్రపంచానికి మంచిది కరెక్ట్. ఎందుకంటే నేనే కూడా ఒప్పుకుంటా, ఎందుకు తెలుసా, నేను యాక్చువల్లీ రామాయణం మీద ఫోకస్ చేయకున్నప్పుడు మన ఎక్కడో చోట చదివాను రామాయణంలో కూడా మాంసభక్షణ బాగానే ఉంది అని నేను ఎదుకున్నా అంటే వెంటనే మన అమృత సిద్ధి పరిగెత్తుకుంటూ వచ్చేసేసి అస్సలు లేదు చూపించు ఛాలెంజ్ గీలెంజ్ అని మొత్తం తీసి
తీసి ఓపెన్ చేసేటప్పటికి ఆ సిరీస్ విపరీతంగా ఫేమస్ అయిపోయింది, అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు రాముడు పక్కాగా మాంసం తిన్నాడు, దుంపలు గింపలు అని కథలు చెప్తున్నారు అని. సో అక్కడ జరిగింది ఏంటంటే, ఇంతకుముందు చాలా మంది నమ్మేవాళ్ళు లేదు మాంసం లేదు ఏం లేదు తిన్నగా ఉండేదని, వీళ్ళు వచ్చి నన్ను కెలికి పెట్టడం వల్ల, నేను అది వర్డ్స్తో సహా తీసి చూపించడం వల్ల చూసిన చాలా మంది వెంటనే ఒప్పేసుకోవడం, వెంట వెంటనే వీళ్ళ మన గరికపాటి గారు మిగతా వాళ్ళందరూ చూసి ఏ దర్జాగా మాంసం తిన్నారు ఎందుకు అనగానే ఇంకా నోట్లో పచ్చి వెలక్కాయ పడిపోయింది, ఇన్నాళ్ళు వీళ్ళు చెప్పినది అబద్ధం అయిపోయింది అనమాట. సో వాళ్ళు ఎందుకు చెప్పారో తెలియదు కానీ క్షత్రియుడు కదా ఆయన, మన ధర్మ మార్గం భాస్కర్ రాజు ఉన్నాడు అనుకోండి, ఆ భాస్కర్ రాజు గ్రూప్ లో ఆరుగురు ఉంటారు, ఓకే, వాళ్ళందరూ డీప్ బిలీవర్స్ అనమాట. రాముడు మాంసం ముట్టుకోలేదు, అసలు రామాయణంలో ఎక్కడ కూడా మాంసభక్షణ లేదు, ఓన్లీ రాక్షసులు తిన్నట్టు ఉంటదేమో కానీ రాక్షసులు కాని వాళ్ళు అసలు అయోధ్య పురజనులు కానీ లేకపోతే మిగతా క్యారెక్టర్స్ ఎవ్వరు కానీ ఎవ్వరు ఏం తిన్నది లేదు అని చెప్పి గట్టిగా వాదిస్తారనమాట వాళ్ళ రామాయణ ప్రవచనాల్లో కానీ లేకపోతే వీటిల్లో కానీ. సో వాళ్ళు చెప్పింది మొత్తం అంతా బోగస్ అయిపోయింది ఇప్పుడు. సో మీరు చెప్పినట్టు అయ్యిందా లేదా అని కాదు, ఒకటి ఇప్పుడు మన తండ్రి మన అమ్మ నాన్నలు అంటారు, సో మన డాడీ అన్నారు, మన డాడీ మనకి మాక్సిమం మన హీరో, చిన్నప్పటి నుంచి పెరుగుతాం ఆయన నేర్పిస్తాడు, ఆయన ఫాలో అవుతాం, కొన్ని కొన్ని మోడల్స్ నేర్చుకుంటాం, ఎథిక్స్ నేర్చుకుంటాం. ఒకవేళ పెద్ద అయిన తర్వాత వేరే వాడు ఎవరైనా వచ్చి ఒరే ఇదిగోరా మీ నాన్న ఒకప్పుడు ఇలా చేసాడు అంటే మనం నమ్మం, ఎందుకంటే మనం ఆయన దగ్గర నుంచి చూసాము, ఆయన అలాంటి వాడు కాదా అని మనకు తెలియదు. ఒకవేళ సిచ్యువేషనల్ ప్రకారం అప్పట్లో ఏదో జరిగినా సరే ఆ టైంలో అలా జరిగింది, కానీ మా నాన్న చెడ్డోడు కాదే, మా నాన్న మంచోడే. సో ఎవడైతే ఇటువైపు నుంచి చూస్తున్నారో వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్ బట్టి అది ఉంటది అనమాట. ప్రాబ్లం ఎక్కడ చూస్తారు అంటే, మన నాన్న మనకి మంచోడు, ఇంకొకళ్ళ నాన్న ఇంకొకళ్ళ మంచోడు, కానీ మన దృష్టిలో వాళ్ళు రాక్షసులు అయి ఉండొచ్చు, దుర్మార్గులు అయి ఉండొచ్చు, దొంగలు అయి ఉండొచ్చు, కానీ దొంగకు కూడా ఒక కొడుకు ఉంటాడు, ఆ దొంగకి ఆ దొంగ కొడుక్కి వాళ్ళ నాన్న మంచోడే. కాకపోతే సో ఇక్కడికి వచ్చేసరికి పూర్వీకులు అందరూ మంచోళ్ళు అని బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే వాడు మనం కలిసి ఒకే స్కూల్లో చదువుకుంటున్నాం అనుకోండి, మన మన పెద్దవాళ్ళు అందరూ మంచోళ్ళు అని ఒక్క మాటలో తేల్చలేం కదా, ఇండివిజువల్గా తేల్చాం. సో మన 4-5 తరాల క్రితం మన వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు, 100 తరాల క్రితం వాళ్ళు నిజంగా మన పైన ఈ చైన్ ఆఫ్ యాన్సెస్టర్స్ లో దొంగలు ఉండొచ్చు, దోపిడీదారులు ఉండొచ్చు, దుర్మార్గులు ఉండొచ్చు, హంతకులు ఉండొచ్చు, పెళ్ళాలని హింసించుకునేవాళ్ళు ఉండొచ్చు, అందరు ఉండొచ్చు. సో బ్లాంకెట్ స్టేట్మెంట్ మనం ఇవ్వలేము, మనం మా పూర్వీకులు మంచోళ్ళు, మీ పూర్వీకులు మంచోళ్ళు కాదన్న ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఎవ్వరు ఇవ్వలేము. అవునా? ఎవరో ఇవ్వలేమండి, నోబడి, ఎందుకంటే ఎవరో రికార్డ్స్ పెట్టుకోలేదు. కానీ ఒక ఒక కథలో, ఒక పుస్తకంలో దొరికిన ఒక కథను పట్టుకుని ఆ కథలో ఏమిటి ఇదే పర్ఫెక్ట్, దీదే మన పూర్వీకులు అని చెప్పి నమ్ముతున్నంత వరకు ఓకే, జై శ్రీరామ్ అనుకున్నంత వరకు ఓకే. కానీ జై శ్రీరామ్ అనే నినాదంతో పొలిటికల్గా ఇబ్బందులు పెడితే ఇప్పుడు ఆ నినాదాన్ని బ్రేక్ చేయాలా, ఆ నినాదం పుట్టిన చోటని బ్రేక్ చేయాలా, దాన్ని బ్రేక్ చేయాలా, సో అక్కడ గొడవ వస్తున్నా. అంటే రాముడిని అనవసరంగా పొలిటిసైజ్ చేసేస్తున్నారు, రైట్? ధార్మికంగా ఉన్న రాముడిని పూజించుకోగలిగే రాముడిని రాముడు కళ్యాణం చేసుకునే ప్రజలు రాముడిని తీసుకొచ్చి పాలిటిక్స్ లో తీసుకొచ్చినప్పుడు జనాలు దాన్ని ఇంకా పాలిటిక్స్ లో తెలిసిందే కదా, లెఫ్ట్ రైట్ ఆడేసుకుంటుంటారు అన్నమాట. సో తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టిన వాళ్ళే, మన పాలిటిక్స్ కూడా చాలా దరిద్రంగా ఉన్నాయి, మన పాలిటిక్స్ కూడా మినిమం రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వట్లేదు. సో పబ్లిక్ లో పెట్టడం భక్తులు చేసిన తప్పండి, మతాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ గా ఉంచుకుంటే ఎవరు కిలికేవాళ్ళు కాదు. ఇప్పుడు అది అది ఆ పక్క మతమైనా సరే, ఓకే, ఆ ఎడారి మతమైనా సరే తీసుకొచ్చి పబ్లిక్ స్పియర్లో పెట్టి కెలికి పాలిటిక్స్లోకి తీసుకొచ్చి చేయటం వల్ల అందరూ నష్టపోతున్నారు. ఈ నష్టానికి బాధ్యతలు పూర్తిగా భక్తులే, రెండు రంగుల భక్తులుని. అవునా? కాకపోతే ఇప్పుడు ఒక భక్తి మీరై ఉండి, ఒక భక్తిలో నేనై ఉండి, మీరు వచ్చి మా నాన్నే కరెక్ట్, మా నాన్నే అందరికీ మొగుడు అని చెప్పడం వల్ల నాలాంటి వాడు కూడా బయటకు వచ్చి బాబు అది కాదురా అని చెప్పాల్సి వస్తుంది. సో వాడి దాడి ఇంట్లో పెట్టుకుంటే మంద మనం పెట్టుకుంటాం కదా. ఇప్పుడు మా హిందువులు మ్యాక్సిమం ఎలా ఉంటారు అంటే ఇంట్లో వరకే ఏదైనా క్యాస్ట్ అని కానీ మతం అని కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం అనేది ఉంది, మనం అది పాటిస్తాం భక్తితో పాటు, అంతవరకు ఓకే. సో మరి భక్తి ఉంది కదా అని మూఢాచారాల్లోకి వెళ్ళిపోయి
మరి వాళ్ళతో జరిగేది నాకు భక్తులతో ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ నా షోలో చాలా మంది ఇప్పుడు 190 మంది వస్తున్నారండి, అందులో నాకు తెలిసి అట్లీస్ట్ 20-30 మంది భక్తులే ఉంటారు. సో వాళ్ళు నేను చెప్పేది ఏది అగ్రీ అవ్వరు, కానీ ది థింగ్ ఇస్ దే కెనాట్ అక్యూజ్ మీ లైక్ దిస్, అంటే ఇదేంటి ఒక మతానికి ఇచ్చేస్తున్నాం అని. ప్రతి మతం చేసిన మిస్టేక్ ఇదే అని నేను అంటున్నాను, ప్రతి మతం చేసిన మిస్టేక్ ఇదే. వాడు తీసుకొచ్చాడని వీడు, వీడు తీసుకొచ్చాడని వాడు, తీసుకొచ్చి దేవుళ్ళనే ఎవరైతే వాళ్ళు పవిత్రంగా పూజించుకుంటారో వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు పబ్లిక్లో తీసుకొచ్చి పరువు తీసుకుంటున్నారు. ఓకే, సో వీడి దేవుడిని వాడు, వాడి దేవుడిని వీడు, పిచ్చి పిచ్చి మాటలు చాలా అభద్ర పదజాలంతో బాగుంటుంది. అదే అదే అదే. సో అలా అలా బూతులు తిట్టుకొని చులకన అయిపోయారు అన్నమాట, రెండు వైపుల జనాలు చులకన అయిపోయారు. ఓకే, ఓవరాల్గా ఏం జరిగిందంటే జనాలు మొత్తం బూతులు మాట్లాడడానికి ఇవి చాలా ఫ్రీగా చేస్తారు, చాలా ఫ్రీగా మాట్లాడేసుకుంటారు. అంటే అసలు పబ్లిక్ కొంతమంది వింటున్నారు అన్న బాధ లేకుండా చాలా ఫ్రీగా బూతులు మాట్లాడేసుకుంటున్నారు. అది ఒకటే కాదండి, ఇప్పుడు మన బూతుల కోసం మాట్లాడుకుంటే ఈ బూత్ అనేది ఒకప్పుడు వీడియోస్ వాటిల్లో కూడా చాలా తక్కువ వచ్చేవి, ఇప్పుడు అది కూడా బాగా పబ్లిక్ అయిపోయింది. ఓటీటీలో యూట్యూబ్ లోనే అమ్మన బూతులు తిట్టుకుంటున్నారు. అయితే నేను అనేది ఏంటంటే భక్తి తోటి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ మూఢభక్తి మూఢాచారం ప్లస్ పాలిటిక్స్ ఇన్ రిలీజన్ అండ్ పాలిటిక్స్ తోటే నాకు వచ్చిన బాధ, ఎందుకంటే అది సొసైటీని ఎఫెక్ట్ చేస్తుంది. మీరు ఇప్పుడు మీ భక్తి ఉందనుకోండి, మీరు శివుడి పూజ చేసుకుంటారు, అర్చన చేయించుకుంటారు, దేవుడి దగ్గరికి వెళ్తారు, గుళ్ళో ఉంటారు, రోజుకి 3 గంటలు కూర్చుంటారు అనుకోండి, దట్స్ నాట్ ఎఫెక్టింగ్ మీ అట్ ఆల్. ఓకే, నాకు పైసా ఉపయోగం లేదు, పైసా నష్టము లేదు, సో నేను పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి. కానీ మూఢాచారాలు మూఢ భక్తి వల్ల వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టుపక్కల జనాలు కూడా ఇబ్బందులు పడుతున్నారు కదా. సో అదేంటండి, మా మూఢాచారాలు మా పోయినాయి అన్నట్టుగా చెప్తున్నారు సార్. ఎక్కడ ఎక్కడ పోయినాయండి, ఇప్పటికి కూడా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు, డబ్బులు దండగ చేసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం కదండి, మీ డబ్బులు మీ ఇష్టం, తగలెట్టుకుంటారు. అందుకే కదా సార్, అందుకే నేను వెళ్ళి వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెవులో చెప్పట్లేదు, నా పాటికి నేను వీడియోలు చేసుకుంటాను అంతే. ఒరే జ్యోతిష్యం జాతకాలు ఇవన్నీ బోగస్ రాబో, వాళ్ళకి ఏం తెలియదు, ఊరకి మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నాను అంతే. దట్స్ వాట్ ఐ సే. యాక్చువల్ గా దాని మీద నేను దానికి సపోర్ట్ చేయను. ఇప్పుడు జ్యోతిష్యుల గారికి నేను సపోర్ట్ చేయను, అలాగనే నాకు తెలుసు కాదు, తెలియదు నాకు ఆ నాలెడ్జ్ లేదు. కానీ మేము కొన్ని కొన్ని మన లైవ్ లో అవుతుంటే కింద నుంచి జ్యోతిష్యం చెప్పబడును, అమ్మాయిని ఏమో వశపరచుకోబడును ఇవి అని పెడుతుంటారు, అమ్మ నా బూతులు తిడతాం వాళ్ళని కూడా, మీరు చూసారో లేదు అది ఎలా ఉంటది అంటే. వస్తాయి చూడండి, మీరు ప్రతి దానిలో న్యూస్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేసి కింద చూడండి, జ్యోతిష్యం చెప్పబడును, ఫోన్ అమ్మాయిని వసీకరణం, మీ ఆయన మాట వినట్లేదా, ఇవన్నీ పెడతారు, అమ్మ నా బూతులు తిడతాం వాళ్ళని. ఇంకోటి చూడండి, ఎప్పుడైనా మీరు చూడండి ఇట్లాంటిది జ్యోతిష్యం అనేది ఇవి కానీ నా ఛానల్స్ లాంటి వాటికి లేదా ఇతర దానేమంటారు ఛానల్స్ లో వాటికి వచ్చేటప్పుడు డిలీట్ చేస్తారు. అత్యధికంగా ఎక్కడ వస్తాయి అంటే ప్రవచనాలు చెప్పే ఛానల్స్ లేదా భక్తి సంబంధమైన విషయాలు చెప్పే ఛానల్స్. న్యూస్ ఛానల్స్ మోస్ట్లీ వీళ్ళే చూస్తారు కాబట్టి. సో అది ఎందుకు వాళ్ళు ప్రబలిపోతున్నారు అంటే జనాల్లో అమాయకత్వం మూర్ఖత్వం విపరీతంగా పెరుగుతుంది. ఓకే, వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు ఉన్నారు కాబట్టి, అమాయకులు అలా ఉన్నారు కాబట్టి పక్కన తోడేళ్లు గుంట నక్కులు బయలుదేరతాయండి. సో వాళ్ళని అమాయకత్వం నుంచి బయటికి తీసుకురావాలి అంటే జాతకం, జ్యోతిష్యం, బోగస్ అన్న విషయం పబ్లిక్ చెప్పాలి, రైట్? అప్పుడు ఇలాంటి వాళ్ళకి వ్యాపారం తగ్గుద్ది. ఇప్పుడు వాడు 10 మెసేజ్లు ఓరక కాపీ పెడతాడు, దానికి స్టాఫ్ కూడా ఉన్నారు లేండి, 100 మంది స్టాఫ్ ని పెట్టి నడిపిస్తున్నారు. అది అయితే ఇప్పుడు దాని గురించి అది ఎప్పుడుందో, అది అసలు నిజంగా జరిగిందో లేదో, ఇవన్నీ మనకి దాని మీద నాలెడ్జ్ లేదు, మనం ఆ గ్రంథాలు చదవలేదు, ఏమి చదవలేదు. సో మనం కంప్లీట్ గా డిసైడ్ చేయలేం. కాకపోతే ఎక్కడో ఏదో రాయిసిరితే మన బుర్ర మీద బొక్క పడుతుంది అనింది, అలాంటివి అయితే మాత్రం అవాయిడ్ చేసుకోవాలి మనం. కాకపోతే ప్రజల్లో పరీక్షలు ఎలా ఉన్నాయంటే ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఇంట్లో ప్రాబ్లం వస్తుంది, ఎవరికో బాగోపోవడమో లేదంటే ఆర్థికంగా బొక్క పడిపోవడమో జరుగుతుంది. అలాంటప్పుడు ఒక మనిషి వీక్ గా ఉన్న టైంలో ఈ గొర్రెలు ఉన్నాయి చూసారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గొర్రెలు పడతాయి, లేదంటే వీళ్ళు ఇటువైపు వైపు మళ్ళుతారు అనమాట. ఏంటి మనం ఇన్నాళ్ళు బట్టి చేస్తున్నామో, మనం ఎదగలేకపోతున్నామో, మనం ఇలాగ అయిపోయామని చెప్పి
ట్రై చేస్తారు, ఇది ఏదో బాగుంది కదా అని ట్రై చేస్తారు. సో ఏదైనా అయ్యింది అనుకోండి కంటిన్యూ అవుతారు, ప్లస్ జరిగితే మైనస్ జరిగితే తిట్టుకుంటాం. అందుకనే వీళ్ళందరికీ నాకు తేడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు నల్ల పుస్తకం పట్టుకుని ఒకడు వస్తాడు, ప్రేయర్ చేస్తాను తగ్గిపోద్ది అని ఒకడు వస్తాడు, ఇంకొకడేమో ఇగో ఈ ఫలానా ఏమిటి గురువు గారి దగ్గరికి వెళ్తే ఈయన ఈయన ఒక పరిష్కారం చూపిస్తారు, ఆ పరిష్కారం చేస్తే తగ్గిపోద్ది అని. నాకు ఈ రెండిట్లో తేడా కనిపించలేదు. ఇద్దరు వీక్ గా ఉన్నారు చాలా మందికి, ఇలాంటి దొంగ స్వామీజీలు కానీ ఏమైనా తప్పులు చెప్పిన వాళ్ళు కానీ హిందువులే కదా, డైరెక్ట్ కండిస్తున్నారు కదా, పట్టుకుంది కూడా ఎక్కువ హిందూసే కదా, వాళ్ళు సపోర్ట్ చేయరు కదా ఏ హిందూ. సపోర్ట్ చేయడం కాదండి, ఆ మీరు దొరికేసిన తర్వాత ఆ పర్సన్ గురించి మాట్లాడారు, నేను దొరక్క ముందు పర్సన్స్ ని ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అమాయకత్వం నుంచి బయటకు ఎలా తీసుకురావాలని అడుగుతున్నాను. దొరికేసిన తర్వాత ఏముందండి, ఇప్పుడు వాడు దొరికాడు, అదే నేను ఇక్కడ చెప్పాను కదా, అదే దాని గురించి చెప్పాను. ఎప్పుడైతే ఒక మనిషి ప్రాబ్లం లో ఉంటాడో, వాడి ఫ్యామిలీ గానీ చుట్టుపక్కల గానీ వాడికి ఒకసారి హెల్ప్ చేశారు అనుకోండి, అంటే సపోర్ట్ గా ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఇటు మోడాచారాల్లోకి వెళ్ళరు. ఎప్పుడైతే ఆయన సింగిల్ అయిపోయి ఒక బలహీనమైన క్షణంలో ఉంటాడో ఆ టైంలో లోపరుచుకోవడానికి పోతుంటాయి. అదే టైంలో మనకు కనిపించింది అనుకోండి మనం అట్రాక్ట్ అవుతాం. ఇప్పుడు ఎడారిలో ఉన్నాం, ఫుల్ దాహంతో ఉన్నాం, దూరంగా చూస్తే ఆవిరి కనిపిస్తుంది, ఆ టైంలో అది ఆవిరి అని తెలిసినా ఏమో నీరు అనుకుని పరిగెడతాం కదా, అది నీరు అవ్వచ్చు కాకపోవచ్చు, కాకపోతే సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటది అనమాట. అది అయితే ఒక పని చేయండి సార్, మీరు గ్రౌండ్ లెవెల్లో పనిచేసి జనాలను కాస్త ఏమిటి కష్టాల నుంచి బయటికి తీసుకురండి, నేను ఇంటలెక్చువల్ గా నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను. మోసాల్లో పడకండి, వెళ్ళండి, సూపర్ స్టిషన్స్ వదిలేయండి అని నేను ట్రై చేస్తాను. ఓకేనా, మీరు చెయ్యాల్సింది మీరు చెయ్యండి, మేము చెయ్యాల్సింది మేము చేస్తాం, మేము మీకు ఇది చెయ్యండి అని మీరు మీకు చెప్పను, మీరు కూడా మాకంటే మీరు కూడా ఇది చెయ్యొద్దు అని మీరు చెప్పకూడదు, ఇదే చెయ్యాలి అని. సో మీరు కంటిన్యూ చేయండి, మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తాం, విత్ రెస్పెక్ట్ అండ్ ఫైట్. ఓకే డన్ సార్, అయితే తప్పు అయితే మీరు తిట్టుకోండి, మీరు తప్పు అయితే మేము తిట్టుకుంటాం, అది తప్పు ఏముంది అందులో. రైట్, అందుకే నేను చెప్పాను మీకు వచ్చినప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి ఒక విషయం కానీ, ఎందుకంటే మీరు ఇది కరెక్ట్ కాదు అంటే కరెక్ట్ అయితే నిరూపిస్తారు కదా ఇంకా వస్తే. ఇలాగే మన పురాతన కాలం నుంచి ఇచ్చిన నాలెడ్జ్ మొత్తం అంతరించిపోయింది జనాలు పోవడం వల్ల. నేను కూడా అదే బయటకు చేస్తానండి, యాక్చువల్లీ స్లోగా నేను ఋగ్వేదం గురించి పురాణాల్లోంచి మన ఆయుర్వేదం నుంచి స్లోగా నేను కూడా బయటికి తీస్తాను. సో ఇట్స్ అ గుడ్ థింగ్ రైట్. తీయండి, తీస్తేనే ఈ పడుకుని ఉన్న వాళ్ళు కొంతమంది అన్ని తెలిసిన పడుకుని కొంతమంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళు బయటకు వచ్చి బాబు అది కాదు ఇదిగో ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే మనకు మంచిదే కదా. మన పురాతన కాలంలో ప్రతిదీ మనం ఎలాంటి వాళ్ళు అంటే మన హిందూ గడ్డ మీద ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఈ జీన్స్ ప్రతిదీ ఏది కనిపెట్టినా సరే అది లోక కళ్యాణం కోసం జరగాలి, అందరికీ ఉపయోగపడాలి అని ఆలోచించేవారు. ఎప్పుడైతే ఈ బయట నుంచి వచ్చిన ఈ బ్రిటిషర్స్ కానీ ఈ లెవెల్ ఉన్నారో వాళ్ళు బిజినెస్ గా ఆలోచించేవారు, ఎందుకు మనం బిజినెస్ చేయాలి కదా అని. సో ఈ రెండు మనం క్లారిటీ ఇచ్చుకుంటే ఓకే ఓకే మంద మన గొప్ప అయితే మనం అదే వాడుకుందాం. ఓకే రైట్ 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 సార్, అయితే ఓకే థ్యాంక్ యూ, ఓకే బాయ్ బాయ్.